బేబీ గన్ని పైసలు పెట్టే గిఫ్ట్ కొంటున్నా బేబీ అని అన్నాడు. మోర్నింగ్ అమ్మ అనుకున్నా నేనైతే, చిత్తూరుకి పోయినారా బాబు అనుకున్నా నేను. అసలు ఇదే పైసలు నాకే, నేను ఆఫీస్ పాయింట్లు కొనుక్కుంటా అంట. గిఫ్ట్ కంటే నాకు ఆఫీస్ పాయింట్లు కొనుక్కుంటాడు అంట. కొంచెం ఫ్లాప్ అయింది. నేను పొద్దున్న లేవంగానే దీపం ముట్టించేసుకున్నా. నేను ఎప్పుడైనా ఫ్రైడే రోజే మోస్ట్లీ ఇల్లు క్లీనింగ్ తూడవడం అన్ని పెట్టుకుంటా. కొత్త షర్ట్ వేసుకున్నాడు రా బాబు. తీసుకున్న గిఫ్ట్ ఓపెన్ చేస్తావా? అందుకే నా పంచ్ మూసమూసిన. హలో హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధుజా తెలుగు వ్లాగ్స్. ఇవాళ మా యానివర్సరీ, మాకు పెళ్ళై 3 ఇయర్స్ అవుతుంది. ఇవాళ థర్డ్ యానివర్సరీ. సో పెద్దగా ఏం చేయట్లేదు, మేము చేసేవి జస్ట్ మీతో కూడా షేర్ చేస్తాం అండ్ మాకు మెమరీస్ లాగా కూడా ఉంటాయి. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్దామని రెడీ అయినాము. శ్రీ విష్ణు టెంపుల్ అనేసి ఒక 1 అవర్ దూరంలో ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. మేము ఆల్రెడీ శివరాత్రికి వెళ్ళిన మా టెంపుల్. కింద బయో కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, ఆ టెంపుల్ గురించి చూడాలంటే చూడండి. ఇప్పుడైతే డే టైంలో వెళ్తున్నాం, ఆ రోజు శివరాత్రి కాబట్టి నైట్ టైంలో వెళ్ళినాం. టెంపుల్ ఎట్లుంటుంది ఏంది చూపించడానికి ట్రై చేస్తాం. ఆ రోజు కూడా మేము మోస్ట్లీ షూట్ చేయలేదు ఎందుకంటే చాలా రద్దీ ఉండే. ఇవాళ శనివారము, సో ఇవాళ కూడా ఫుల్ మంది ఉంటారు. నేను పొద్దున్న లేవంగానే దీపం ముట్టించేసుకున్నా. నేను ఎప్పుడైనా ఫ్రైడే రోజే మోస్ట్లీ ఇల్లు క్లీనింగ్ తూడవడం అన్ని పెట్టుకుంటా, ఎందుకంటే సాటర్డే రోజు పొద్దున కొంచెం అటు ఇటు అయితే దీపం లేట్గా ముట్టిస్తా అనేసి ఎప్పుడు ఫ్రైడేసే పెట్టుకుంటా. నిన్న కూడా ఫ్రైడేనే మొత్తం ఈవినింగ్ క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇవాళ దీపం ముట్టించేసినాం. దీపం ముట్టించేసి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. మళ్ళీ శనివారం, సో వెజ్, నాకైతే వెజ్ ఆప్షన్స్ ఎత్తుకోలేక చచ్చిపోవాలి. యుఎస్లో ఏం చేస్తున్నామే? షూ వేసుకుంటాను. రెడీనా టెంపుల్కి? లెట్స్ గో. కొత్త షర్ట్ వేసుకున్నాడు రా బాబు. ఇవాళ కొత్తదే కాదు, ఒకసారి కూడా వేయలే కదా. ఇంకొకటి సాక్స్, ఇంకో సాక్స్ ఏదే అట్లా ఉంటుంది మనతో. సో మేము రెడీ అయినాం, టెంపుల్కి వెళ్దాం, టెంపుల్లో కలుద్దాం. లెట్స్ గో. ఇదే టెంపుల్, శ్రీ శివ విష్ణు టెంపుల్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు కిందనే డౌన్ స్టేర్లో ఫుడ్ ఉంటుంది, లైక్ ప్రసాదం అట్లా ఏమైనా తీసుకొని తింటాము. అండ్
3 o'clock కి మళ్ళీ అర్చన ఓపెన్ అంట. ఇప్పుడు ఆల్రెడీ 2 అవుతుంది. ఇలాయితే మళ్ళీ వచ్చి అర్చన చేపించుకుంటాము. లేదంటే లేదు. నాకైతే పులిహోర తినబుద్ధి అవుతుంది. కానీ ఏముంటాయో తెలియదు. ఒక లస్సి, మ్యాంగో లస్సి అయితే కనిపించింది అందరి చేతిలో చూసిన. సో ఫుడ్ ట్రై చేద్దాము. లెట్స్ గో. యా, కిందన రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. మాక్రోని చీజ్ సాంబార్ అన్న. ఇది పులిహోర తినాలని నిన్నటి నుంచి కాదు 2-3 డేస్ నుంచి ఫుల్ క్రేవింగ్స్ ఉండే. సో ఇవాళ అక్కడ టామరిన్ రైస్ అంటే సరే ఏదో ఒకటిలే చూద్దాము అనుకున్నా. అది పులిహోర చాలా అంటే చాలా బాగుంది. నాకు మస్తు నచ్చింది టేస్ట్. నేను స్వీప్ చేసేసిన మొత్తం. మా ఆయన కూడా సాంబార్ రైస్ తీసుకున్నాడు. తనకు కూడా ఫుల్ నచ్చింది సాంబార్ రైస్. ఇంకోటి మాక్రోని చీజ్ తీసుకున్నా. టెంపుల్స్ లో ఎప్పుడైనా కొంచెం తక్కువనే ఉంటది. మస్తు ఉండే. సో తిన్నాము. ఇంకా మాక్రోని చీజ్ తినలే. అండ్ లడ్డు తీసుకున్నాము, మిక్చర్ తీసుకున్నాము. అవి పార్సల్ పట్టుకొని పోతున్నాం. ఇగో పోతున్నాము. యా, గుడి చాలా పెద్దది. మనకి ఇండియన్ స్టైల్లో ఉంటది గుడి. ఇక్కడికి వస్తే ఎగ్జాక్ట్ గా మనకి లైక్ ఓకే పుణ్యక్షేత్రంకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఐకియా పోదాము అని అనుకుంటున్నాము. పక్కనే ఉంది ఐకియా. ఎంత, 12 మైల్స్? లేదు, 6 మైల్స్. 6 మైల్స్. నాకు ఎప్పటి నుంచో ఐకియా పోవాలని ఉంటే ఎప్పుడు తీసుకురావట్లేదు. దూరం న్యూయార్క్ లో, న్యూయార్క్ లో అయితే మా ఇంటి పక్కనే ఉండేది. పక్కనే ఉండే. సో ఎప్పుడు పడితే అప్పుడు వేయటోళ్ళం. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి అసలు వెళ్ళడమే అవ్వట్లేదు. సరే, 1 అవర్ దూరంలో చాలా దూరం ఉంది. ఆల్మోస్ట్ బాల్టిమోర్ దగ్గరలో ఉంది. సో ఇక్కడ దాకా వచ్చినాం కదా, వెళ్ళాము ఐకియా కూడా వెళ్ళి అట్లా పై పైన యుద్ధం ఏమైనా కావాల్సినవి ఏమంటే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కిందికి వెళ్ళి తిన్నాము. తిని మళ్ళీ ఒకసారి పైకి వచ్చినాం. ఏదో కాన్సర్ట్ అవుతుంది అని అన్నారు. కానీ కాన్సర్ట్ అంటే భజనలు లాగా ఉన్నాయి. సో మాకు అంత ఓపిక లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కానీ మా నాకు యానివర్సరీకి ఏమన్నా గిఫ్ట్ తీసుకున్నావా? నేనేం తీసుకోలేదు. నేను తీసుకున్న గిఫ్ట్ ఓపెన్ చేస్తావా? అందుకే నాకు ముసి ముసి. నా లైఫ్ లో ఒక్కరికి చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చిన. ఓపెన్ చేయి కన్నమా, అట్లా అన్ని చూడకు. చూడు గూచియా. గూచి ఎవ్రీథింగ్ ఇచ్చిండు. లైక్ మనకి గ్లాసెస్ తుడుచుకోవడానికి క్లాత్, ఇది గ్లాసెస్ పెట్టుకోవడానికి ఒకటి సాషెట్ లాగా ఇచ్చిండు. ట్రావెల్ బ్యాగ్. సో నాకు బాక్స్ బాగా నచ్చింది. కలర్ చాలా పెట్టి ఉంది. నేను అనుకోలేదు వాడు ఆ కలర్ ఇస్తాడని. అమ్మాయిలు అయితే కావు అది. పెట్టుకొని చూడు తెలుస్తుంది మరియు. ఎందుకంటే ఇద్దరం వాడచ్చు కదా అని ఇచ్చిన. ఇద్దరు వాడచ్చు అని తీసుకున్నావు? అమ్మాయిలే అనుకుంటుంది. అమ్మాయిలు అనుకుంటా. లేదే, మెన్స్ అని ఉంది, చూపిస్తాను. కానీ నాకంత ఇంత పెద్ద పెట్టుకొని తిరుగుతానా? ఎప్పుడు బాగాలేవా? నీకు నచ్చ బాగున్నాయి. కళ్ళు మొత్తం కవర్ చేసినాయి. కానీ నీకు బాగుంటాయేమో. ట్రై లేదు పెట్టి చూస్తా. చాలా బాగున్నాయి కానీ నాకు కొంచెం పెద్ద అయినాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లై కదా. చూడు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. నువ్వు పెట్టుకొని ఇస్తావా? అనేవి పెట్టుకొని ఇస్తా అంటే నీకు నచ్చినాయా? లేదు, కొంచెం పెద్దగానే ఉందా? ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా? ఎక్స్చేంజ్ ఇది తీసేసుకొని వేరే పెట్టేసుకుంటా. యా, గ్లాసెస్ నాకు ఇష్టం. గ్లాసెస్ ఉన్నా గానీ ఐ కెన్ తినకి లైక్ చాలా ఏమంటారు, గ్లాసెస్ అంటే చాలా ఇష్టం. తినే గ్లాసెస్ అన్ని మోస్ట్లీ ఇండియాలో మర్చిపోయి వచ్చిండు. ఒక్కటే రేబాన్ మంచి, అవి ఒక్కటే వాడుతున్నాడు. నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలి అనిపించింది. ఇవి తీసుకున్నా ఇంకా. ఇప్పుడు ఈ సైజ్ చూసారు కదా, ఇప్పుడు నా రెగ్యులర్ సైజ్ చూపిస్తాయి కూడా అండి. పట్టుకోవాలి ఇది. నా రెగ్యులర్ సైజ్ ఇది. తినది ఇది దగ్గు మస్తు పెద్దది. వేటి మీద వెతుకొచ్చి అట్లున్నాయి. ఇదిగో చూసారా,
అది వచ్చాడ కానీ బాగున్నాయి మొత్తం ఇవే చిన్న సైజ్ తీసుకుంటా తీసుకున్నాను అది నాకు ఈ సైడ్ సైడ్స్ కి నచ్చినాయి చాలా నాకు చాలా నచ్చింది ఆ ప్రింట్ ఆ నేమ్ అదంతా ఎనీవేస్ థాంక్యూ ఫర్ ద థాట్ చాలా బాగున్నాయి థాంక్స్ ఫర్ ద గిఫ్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ అసలుగా ఇది గిఫ్ట్ డాలర్ ఇచ్చినా గిఫ్ట్ గిఫ్టే కానీ ఇది ఇంకా వాల్యుబుల్ చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ గూచి అంటే మరి తెలియదు నాకు ఎంత ఉందో కానీ गिफ्ट आर्डर वन मंथ ना चूस्टे एट्ला अमेजा प्रीमियम आउटलेट्स ऑनलाइन अन्नी चूस्टे असल अर्थ कास्ट वालेट इच्छा इयर एमिया चूस्टे नो सेल प्राडा गूची इंका ओमेगा मरी स्पोर्ट्स ओक्ले गॉगल्स सो इवन्नी चूस्तुंटे चूस्तुंटे प्राडा बागा नच्चिनाय नाकु प्राडा तीसुकुंदाम तीसुकुंदाम अनिपिस्तुंदि चाला एक्सपेंसिव उन्नायि गूची कूडा एक्सपेंसिव ప్రాడా ఇంకా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తునే ఆ పర్లేదులే వన్స్ ఇన్ ద టైం అదే తీసుకుందాం అని చూసినా గానీ నాకు ఎందుకో అది తినకి మోడల్ ఇట్లా స్క్వేర్ షేప్ లో దీనికి సెట్ అవుతదా సెట్ అవ్వదా అని ఒక డౌట్ ఉంటుండే సో లాస్ట్ కి నేను చూసిన అమెజాన్ లో కంపేర్ చేసిన ప్రీమియం అవుట్లెట్స్ లో అన్నిట్లో లైక్ ప్రైసెస్ కంపేర్ చేసి చూసిన నాకు అమెజాన్ లో రివ్యూస్ చదివితే లైక్ కొంచెం చీప్ లాగా ఉండే క్వాలిటీ అనేసి చాలా రివ్యూస్ చదివిన సరే ఆడ ఎంత ఒక $100 తేడా ఉంది ఎందుకు పడితే మంచిది పెట్టాలి ఒరిజినల్ పెట్టాలి అని అనిపించి ప్రీమియం అవుట్లెట్స్ లో ఆర్డర్ చేద్దాం చేద్దాం చేద్దాము అని అనుకున్నా వర్క్ ఫ్రమ్ పోతున్నాం ఫ్రైడే రోజు సరే నాకు తలనొస్తుంది కన్నమ్మా నేను పోయి పడుకుంటానని బెడ్రూమ్ లోకి వెళ్ళినా సరే పడుకోపో నాకు మీటింగ్ ఉంది అన్నాడు బెడ్రూమ్ లోకి వెళ్ళినా సరే ఇంక ఇవాళ ఎట్లయినా ఆర్డర్ చేయాలి ఇంకా 15 డేస్ ఏ ఉంది వస్తాదో లేదో ఆర్డర్ మళ్ళీ 15 డేస్ లేట్ అయితే అనేసి ఆర్డర్ చేద్దామని నా క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేసిన జస్ట్ ఇట్లా ఆర్డర్ పెట్టిన పెట్టంగానే తిను బేబీ అని పిలిచిండు బెడ్రూమ్ లోకి ఏంది ఇప్పుడు ఆర్డర్ పెట్టినా ఎందుకు పిలుస్తుండు కంపోజిషన్ ఏమన్నా తెలిసిందా ఏంది అని నాకు తేడా కొట్టింది ఏంటిది కన్నా అమ్మా అని నేను లేదు నువ్వేమన్నా ఆర్డర్ చేసినావా నాకు డబ్బులు కట్ అయినట్టు వచ్చింది అని చెప్పిండు మోర్నింగ్ అమ్మా అనుకున్నా నేనైతే చిత్తూరుకి పోయినారా బాబు అనుకున్నా నేను అసలు నేనేం ఆర్డర్ చేయలేదంటే నిజం చెప్పలేదు అంటే ఫ్రోజన్ చేస్తా క్రెడిట్ కార్డ్ ని అని అంటే ఆ నేనే ఆర్డర్ చేసిన అని చెప్పిన నేను భయపడ్డా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంతగానం $300 దాకా కట్ అయ్యింది ఎవరైనా మిస్యూజ్ చేసిండ్రా వెంటనే కంప్లైంట్ ఇద్దాము ఒకవేళ వాడితే ఇది వాడుతుంది లేకపోతే నేను వాడదా మేము ఇద్దరం వాడలేదంటే ఆవిడ దొంగ వాడినట్టు సో నేనేమనుకున్నా లైక్ ఫ్రోజన్ చేసేద్దాము అని అనుకున్నా నేను అందుకే అడిగినా నేను భయం వేసింది నాకు ఫస్ట్ ఎందుకంటే నాకు ఒకసారి డెబిట్ కార్డుకి $40 కట్టాను అర్ధరాత్రి అర్ధరాత్రి నాకు చెడ్డ అలవాటు అప్పుడప్పుడు మెలుగుతూ ఉంటాయి కదా చూసుకున్నా అదే పడుకొని ఉంటే పొద్దున చూసుకునేవాడిని వెంటనే కాల్ చేస్తే వాళ్ళు వెంటనే మళ్ళీ నాకు రీఫండ్ ఇచ్చేశారు బ్యాంక్ ఆఫ్ అమెరికా యుఎస్ లో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ లైక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ ఏమైనా అలర్ట్ అవ్వగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది కొన్నిసార్లు అయితే ట్రాన్సాక్షన్ అది ఇచ్చేది ఆటోమేటిక్ ఆపేసి కాల్ చేయి కాల్ చేసి నువ్వేనా కాదా అని కన్ఫర్మేషన్ తీసుకో అని కూడా చెప్తుంది అది నాకు మస్తు సస్పిషియస్ యాక్టివిటీ అలర్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన క్రెడిట్ కార్డ్స్ మనం రోజు ఏ లొకేషన్ లో ఉంటామో లొకేషన్ తెలుస్తది కదా ఇప్పుడు మేరీల్యాండ్ లో ఉన్నా మేరీల్యాండ్ లో కాకుండా కాలిఫోర్నియా లో నేను చేసినట్టయితే వాడు సస్పీషియస్ గా ఫీల్ అవుతాడు నేను రాత్రి కదా మేరీల్యాండ్ లో గీకిండు అప్పుడే కాలిఫోర్నియా వెళ్ళిపోయినా అని చెప్పి వాడు ఫస్ట్ హోల్ లో పెడతాడు దాన్ని అవును సో నేను అట్లా ఆర్డర్ నేనే చేసిన అంటే ఏం ఆర్డర్ చేసినావు అని అడుగుతుండే ఏం లేదు నాకు ఒకటి నచ్చింది ఆర్డర్ చేసుకున్నా అంటే నవ్వింది నాది యానివర్సరీకి ఏమైనా గిఫ్ట్ పెట్టినావా అని అవును అని చెప్పిన అవును తిరికి ఈమెయిల్ ఆ మెసేజ్ వచ్చిందానే నీకు నాకు ఈమెయిల్ వస్తది బేబీ జస్ట్ డిస్కవర్ కార్డ్ లో ఎంత కట్ అయినాయి అని వస్తది ఏం కాదు ఏం చేసినా అది రాదు అది డీటెయిల్ గా యాప్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ నాకు అనిపిస్తుంది కానీ నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావు అని చెప్పి నేను చూడలేదు సో నేను ఎప్పుడూ నేను క్రెడిట్ కార్డ్స్ నాది యూజ్ చేయను మోస్ట్లీ తిన కార్డ్స్ యూజ్ చేస్తాను ఫస్ట్ నా క్రెడిట్ కార్డ్ నేను యూజ్ చేసిన తెలియవద్దు కదా నా క్రెడిట్ కార్డ్ కదా అని కానీ నాకేం తెలుసు తనకే ఈమెయిల్ పోతుంది అనేసి సో అట్లా కొంచెం ఫ్లాప్ అయింది బట్ ఓకే ఏమి ఇస్తున్నానో తెలియదు కదా
ఏమన్నాడు తెలుసా, ఇంకా బేబీకి అన్ని పైసలు పెట్టే గిఫ్ట్ కొంటున్నావు బేబీ అని అన్నాడు. అంటే ఏదో ఒకటి కొన్నా లేకన్నమ్మా నీకు నచ్చుతుంది అని చెప్పిన, అన్ని పైసలు అవసరమానే గిఫ్ట్ కి ఇవ్వడానికి అని అన్నాడు. అంటే నేను లైట్ తీసుకున్నా సరేలే అట్లానే అంటాడు. ఇంకా తెల్లారి 2-3 డేస్ తర్వాత ఏమంటున్నా, బేబీ అవే పైసలు నాకు నేను ఆఫీస్ పాయింట్లు కొనుక్కుంటా అంట, గిఫ్ట్ కంటే నాకు ఆఫీస్ పాయింట్లు కొనుక్కుంటాడు అంట. అనుకున్నా నేను, నేను ఇచ్చేది నేను ఇస్తాను, ఆఫీస్ పాయింట్లు కొనుక్కో ఏమైనా కొనుక్కో, బట్ గిఫ్ట్ నేను ఇచ్చేది నాకు నచ్చిందే ఇస్తా అని చెప్పుండే. సో అట్లా అయింది, కొంచెం ఫ్లాప్ అయింది, బట్ దట్స్ ఓకే. నేను నేను ఏం గిఫ్ట్ ఇస్తున్నాను మాత్రం తెలియదు, కానీ తినకి గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తున్నా అని తెలుసు. రాత్రి అడుగుతుండు ఆ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే ఏం గిఫ్ట్ అని నేను అన్నా. అంటే లేదు గిఫ్ట్ ఆర్డర్ చేసినా అంటే ఏం లేదు, నిన్నే బ్యాగ్ ఆర్డర్ చేసుకున్నా అని చెప్పుండే. సో ఇప్పుడు ఇచ్చేసినాను గిఫ్ట్, అది పెద్దగా అయింది. నేను ఆర్డర్ చేసినాక తర్వాత ఒక 2-3 డేస్ బిఫోర్ వచ్చింది నాకు, ఇవాళ మా యానివర్సరీ కాబట్టి థర్స్డే అట్లా, థర్స్డేనో వెనస్డేనో వచ్చింది అది. నేను అప్పుడే ఓపెన్ చేసి చూసినా కానీ కొంచెం పెద్దగా అనిపించింది, సర్లేదు తినకు బాగుంటుందేమో లేదంటే రిటర్న్ ఇచ్చి తినకు నచ్చిందే పెడదాము అని అనుకున్నాం. సో అది ఇప్పుడు ఐకియా వెళ్తున్నాం. లెట్స్ గో టు ఐకియా. యోగర్ట్ ఐస్ క్రీమ్ ఉంటుందా?